Praise the Lord, everyone. Good evening. How are you all? ఈ దినమున ఈ యునైటెడ్ వర్షిప్ బ్యాండ్ అనే ఒక ఫేస్బుక్ పేజ్ ద్వారా మీ ముందుకు మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హెచ్చించడానికి ఆయనను గణపరచడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక. మరొకసారి రివరెన్ ఐసాక్ సన్నీ గారికి ఈ యొక్క అవకాశాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తున్నాను. Let us start this with word of prayer. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం ప్రభా. స్థుతులు, స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా, ఈ ఆరాధన అంతట్లో ప్రభా, మీరు తోడై ఉండండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా. మా స్థుతుల మీద ఆసీనుడు కమ్మని వేడుకొంచున్నాను తండ్రి. మేము పాడే ప్రతి పాటలోను ప్రభా, మాట్లాడే ప్రతి మాటలోను ప్రభా తండ్రి, మీరు మాకు తోడై ఉండి నడిపించమని, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా ఈ ఆరాధన మీ చేతులకు అప్పు చెప్తున్నాము తండ్రి. మీరే మహిమ పరచుకోండి, మీరే గణపరచుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మొదటగా మనం కీర్తనలు 91 చదివితే, మహోన్నతిని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగముకైనను నీవు భయపడకుండా. నీ పక్కన 1,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీకు రాదు అని ఈ మొదటి 7 వచనాలు మనం చదువుకున్నాం. అవును, ముఖ్యంగా మనం ఇక్కడ గమనించవలసింది, మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క రెక్కల నీడలో మనం నివసించినప్పుడు ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయమునిస్తాడు. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు, శ్రమలు, శోధనలు వచ్చినా ఆయన తన రెక్కల కింద మనకు ఆశ్రయమిస్తున్నాడు. కాబట్టి మనకి ఏ యొక్క అపాయము రాదు, ఏ తెగులు రాదు, ఏ మనకి వ్యతిరేకంగా మన మీదకు వచ్చి ఏ బాణము వరదలదు. మహోన్నతుడా, నీ నీడలో నేను నివసించదను, సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమించదను. Jesus. Join with us to worship the Lord. Thank you, Jesus. మహోన్నతుడా, నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా, నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడెము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కీడెము, నేను నమ్మదగిన దైవం. Yes, Lord. You are our fortress. You are our refuge. You are a faithful God. Amen. Jesus. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించావు. నీవు సృజించిన వాటినన్నిటినీ కాపాడువాడవు నీవే. జీసస్, థ్యాంక్ యూ లార్డ్.
ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. వేటగాని ఉరి నుండి విడిపించువాడవు నీవే. నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. వేటగాని ఉరి నుండి విడిపించువాడవు నీవే. నాశనకరమైన తెగులు నుండి విడిపించువాడవు నీవే. నా రక్షణ దుర్గమా, నా ఆశ్రయ దుర్గమా, యెసయా యెసయా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యెసయా నీ రెక్కలతో నన్ను కప్పువు. యెసయా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యెసయా నీ రెక్కలతో నన్ను కప్పువు. నీవే నా శైలము, నా కీడెము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కీడెము, నేను నమ్మదగిన దైవం. జీసస్ మేము నమ్మదగినటువంటి కేడెం యేసయ్యా. నీ వైపు మా కన్నులెత్తి చూస్తున్నామయ్యా. నీ బలననే నిత్యము సహాయము కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా పక్కన, నా కుడి పక్కన నిలిచి మమ్మల్ని కాపాడుతున్నావు యేసయ్యా. జీసస్ యేసుని తట్టు నా కన్నులేతుచున్నాను. నీ వలన నిత్యము సహాయం కలుగుచున్నది. యేసుని తట్టు నా కన్నులేతుచున్నాను. నీ వలన నిత్యము సహాయం కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి పక్కన నిలువుము. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి పక్కన నిలువుము. నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమ. యెసయా యెసయా, నీ రెక్కలే నాకు ఆశ్రయము. యెసయా నీ రెక్కలతో నన్ను కప్పువు. యెసయా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యెసయా నీ రెక్కలతో నన్ను కప్పువు. నా శైలము, నా కీడెము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కీడెము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా, నీ నీడలు నేను నివసింతును. సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా, నీ నీడలు నేను నివసింతును. సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమింతును. యెసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యెసయ్యా నీ రెక్కలే నన్ను కప్పువు. యెసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యెసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పువు. నీవే నా శైలము, నా కీడెము, నేను నమ్మదగిన దైవం.
శైలము నా కేడెము నిను నమ్మదగిన దైవం. జీసస్ ఎస్ లార్డ్ యు ఆర్ అవర్ ఫోర్ట్రెస్ లార్డ్ మీరు నమ్మదగిన దేవుడు. ఏ స్థితిలో మమ్మల్ని విడిచిపెట్టిపోకుండా మాకు తోడే ఉండి నడిపించేవాడు తండ్రి. మా మార్గములన్నింటిలో దూతలతో కావలి కావచ్చువాడు నీవే రాజు. మాకు ఏ అపాయం రాకుండా మా చుట్టూ మీ యొక్క రక్షణ శృంగమును ఉంచినందుకు దేవా మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, బ్లెస్ యువర్ నేమ్ ఫాదర్. హల్లెలూయా. తరువాతగా యేసయ్య ప్రేమ ఇలాంటిదంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. మనం యిర్మీయా గ్రంథం 31:3 చదివితే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీద నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులతో వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. చూడండి ఎంత పెద్ద ప్రవచనమే వాగ్దానం దేవుడు మనకి ఆ యొక్క గ్రంథంలో ఇచ్చి ఉన్నాడు. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను ఇశ్రాయేలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నిన్ను నేను మరిచిపోను, విడువను. నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి ఎల్లప్పుడూ నీకు తోడే ఉంటా. నువ్వు తిరిగి కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ఐ విల్ రీబిల్డ్ యూ. అదే దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు. ఐ విల్ రీబిల్డ్ యూ, ఐ విల్ రీబిల్డ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మనం ఆయనకి, ఆయన చేతుల్లోనికి మన జీవితాన్ని అప్పగిస్తామో, హీ విల్ రీబిల్డ్, మన జీవితాన్ని తిరిగి కట్టించగల సామర్థ్యం యేసయ్య చేతిలో ఉన్నది, ఆయన యొక్క ప్రేమలో ఉన్నది. ఆమేన్. అందుకే యోహాను సువార్త 3:16 చెప్తున్నారు, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, అనగా యేసు ప్రభువును మనకు అనుగ్రహించను. దేవుని యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి ఆ శాశ్వతమైన ప్రేమను మనకు చూపించాడు. ఎందుకంటే మన నిత్య జీవంలోనికి నడిపించడానికి, నశించిపోకుండా నిత్య జీవంలో నడిపించడానికి ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. లెట్ అస్ సింగ్ హిజ్ లవ్. శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప. శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప యేసయ్య, ప్రేమ యేసయ్య. అనుక్షణం నన్ను కనపాపు వలె కాచి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. అనుక్షణం నను కనుపాపవలి, అనుక్షణం నను కనుపాపవలి కాచిన కృపా. జీసస్ అనుక్షణం మనల్ని కాచిన కృప. నీకు బహుదూరమైన నన్ను చేరదీసి నీ యొక్క సుఖ శాంతితో మమ్మల్ని జీవింపజేస్తున్నావు యేసయ్య. థ్యాంక్ యూ జీసస్. పాడదామా అందరం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ జీసస్. నీకు బహుదూరమై బహుదూరమైనా నన్ను చేరదీసిన నా
తండ్రివి నీదే సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా తల్లి మర్చిన తండ్రి మర్చిన నా కృప నా ప్రేమ నిన్ను విడిచిపోదు అని యేసయ్య చెప్తున్నాడు. జీసస్ థ్యాంక్ యూ లార్డ్. నేను నీతో చేసుకున్నటువంటి నిత్యమైనటువంటి నిబంధన ఏ రోజు నిన్ను విడిచిపోదు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పాడుదామా. తల్లి తన బిడ్డలను మరిచిన మరువని ప్రేమ. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివి. తల్లి తన బిడ్డలను మరచిన శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు అని అభయమిస్తున్నాడు యేసయ్య. ఈ లోకం గతించిపోతుంది, ఆయన ప్రేమ ఆయన వాక్యం ఏ దినము ఏ రోజుకి ఇన్ని యుగాలైనా గడిచి మరిచిపోదు. మీ వాక్యం గతించిపోని వాక్యం అయ్యా. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. కృపాని నువీడగాని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. అనుక్షణం నను కను పాపవలే అనుక్షణం నను కను పాపవలే కాచిన కృప. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప. జీసస్ థ్యాంక్ యూ లవ్ ఫర్ యువర్ ఎవర్ లాస్టింగ్ లవ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ ఇన్ అవర్ లైఫ్. జీసస్ మీరిచ్చిన శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి నూతనమైనటువంటి నిబంధనకై మీకు వందనాలయ్యా. ఆ యొక్క నిత్య నూతన నిబంధన మా హృదయాలలో రాసి ఉన్నాయా, ఆత్మతో మా హృదయాల మీద చెక్కి ఉన్నందుకు దేవా మీకు వందనాలు తండ్రి.
పాత నిబంధనలో ధర్మశాస్త్రం పలకల మీద రాసి ఉన్నా కానీ మీరు కొత్త నిబంధన మీ రక్తముతో మా ఆత్మ చేత మా హృదయాల్లో రాసి ఉన్నారు పరిశుద్ధాత్మతో నడిపిస్తున్నారు తండ్రి జీసస్ థాంక్ యూ సో మచ్ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్ ఫర్ యువర్ లవ్ ఫర్ యువర్ కవెనెంట్ జీసస్ థాంక్ యూ ఆమేన్ తర్వాత యేసయ్య నామం అన్ని నామముల కంటే మేలైన నామం ఆ నామంలో శక్తి ఉన్నది ఆ నామంలో బలం ఉన్నది ఆ నామంలో స్వస్థత ఉన్నది ఆ నామంలో దయ్యములను వెళ్ళగొట్టు ఆ యొక్క శక్తి పవర్ ఆమేన్ మన జీవితంలో సాతాను పెట్టే అడ్డంకులను సాతాను పెట్టే పాపాలను చిక్కులను మనం పారద్రోలగలిగినటువంటి ఒకే ఒక్క నామం యేసయ్య నామం ఎప్పుడైతే యేసయ్య నామాన్ని మనం చేతపట్టుకొని మన నోట్లో ఆయన స్తుతిని ఉంచుతామో ఆయన నామాన్ని హెచ్చిస్తామో మనల్ని కూడా ఆయన తగిన సమయంలో హెచ్చిస్తాడు ఆమేన్ లెట్ us sing this song but before that I want to read one verse యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాసి యేసయ్య తానే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును ఎప్పుడైతే మనము యేసయ్యలో అంటుకట్టబడి ఆయనతో పాటు అంటే ఆయన సహవాసంతో మనం జీవిస్తామో ఒకరి ఆయనతో ఏకమై మనం జీవిస్తామో అప్పుడు మనం ఆయన నామంలో ఏమి అడిగినను ఆయన చిత్త ప్రకారం మనం ఏమి అడిగినను ఆయన తప్పకుండా చేస్తాడు అనేదే ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం లెట్ us sing this song అన్ని నామముల కంటే మేలైన నామం యేసయ్య నామం ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామం Jesus. Thank you, Lord. Anni naamamula kanna pai naamamu Yesuni naamamu Enni taramula kaina ghana parachatagina Christesu naamamu Anni naamamula kanna pai naamamu Yesuni naamamu ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము ఎన్ని తరములకైనా గణపరచబడినది యేసయ్య మీ నామం మాత్రమే పాపం నుంచి విడుదల కల్పించును మనకు విమోచన ఇచ్చి నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించును యేసయ్య నామం జీసస్ పాపముల నుండి విడిపించును యేసను నామము పాపముల నుండి విడిపించును యేసును నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము యేసు నామా యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా మీ నామముల కన్న పరిణామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచగలిగినది క్రీస్తేసు నామము ఎస్ జీసస్ సాతానుపై అధికారం ఇచ్చును శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైనటువంటి యేసయ్య నామం ఆమేన్ థ్యాంక్ యూ జీసస్ లెట్ us sing this సాతానుపై అధికారం ఇచ్చును శక్తిగల యేసు నామము సాతానుపై అధికారం ఇచ్చును శక్తిగల యేసు నామము శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము yes lord శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పై నామము యేసును నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము yes lord స్తుతి గణ మహిమలు చెల్లింతము యేసయ్య నామానికి చెల్లిస్తున్నామయ్యా కొత్త స్తోత్ర గీతం పాడుదాం జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర గీతం పాడుదాం స్తుతి గణ మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము స్తుతి గణ మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర గానము చేసెదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్ర గానము చేయుదము yes lord యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఎన్ని నామముల కన్న పై నామము యేసును నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము yes lord జీసస్ అన్ని నామముల కంటే మేలైన నామం యేసయ్య మీ నామమయ్యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ నేమ్ లార్డ్ మీ నామమునకు తండ్రి ప్రభువా మమ్మల్ని మీ రాజ్యమునకు వారసులుగా చేసుకోబోతున్నాం దేవా మీకు యేసయ్య మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మా శరీర వ్యాధులన్నీ తీసివేయవాడు నీవే మాలో ఉన్నటువంటి పాపములను కడిగేసేవాడు నీవు తండ్రి మీ విలువైన రక్తముతో మాలో ఉన్న ప్రతి పాపమును తండ్రి తరతరాలుగా వస్తున్న పాపములను తండ్రి విడిపించమని అడుగుచున్నాము తండ్రి యేసయ్య మాతో పాటు లైవ్లో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలను దర్శించమయ్యా వారందరి జీవితాలలో ప్రభువ మీ యొక్క నూతనమైనటువంటి కార్యమును జరిపించండి మీ నామమునకు సాక్ష్యముగా ఉండే జీవితాలను వారికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి అయ్యా నామ మాత్రపు క్రైస్తవులుగా కాకుండా రాజా నిజమైనటువంటి క్రైస్తవులుగా మిమ్మల్ని నిజముగా ఫాలో అయ్యే క్రైస్తవులుగా మమ్మల్ని ఉంచండి రాజా నిజమైనటువంటి క్రైస్తవులు అంటే ప్రభువా నిన్ను వెంబడించువారయ్యా మీ వాక్యమును గైకొని మీ వాక్యము అనుసారముగా వారి జీవితాలను మలుచుకుని వారే
మీకు మీకు మీ యొక్క అనుచరులు మిమ్మల్ని వెంబడించువారయ్యా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిని మీ యొక్క వాక్యం అనే మార్గంలో తండ్రి ప్రభు వారిని నడిపించండి. మీ విలువైనటువంటి హస్తమును తండ్రి వారి జీవితంలో ఉంచండి. రాజు ఆశ్చర్యమైనటువంటి కార్యమును వారి జీవితంలో జరిపించమని తండ్రి ప్రభు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తరువాత పాటగా యేసయ్యా మీ నామంలో శక్తి ఉన్నది. శ్రీ యేసయ్యా మీ నామంలో శక్తి ఉన్నది. మరొకసారి ఆయన నామాన్ని మనం గణపరిచేటువంటి ఈ యొక్క పాటను పాడి దేవుని నామాన్ని మళ్ళీ మనం గణపరుద్దాం. జీసస్ హల్లెలూయా. Yes Lord. Thank you Lord. యేసయ్య నామంలో శక్తి ఉన్నది. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను తొలగించేది, పాపిని పవిత్రపరిచేది ఆయన నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చేది, మనసుకి నెమ్మదినిచ్చేది యేసయ్య నామమే. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారదోలేది, దుఃఖితులను ఆదరించేది యేసయ్య నామం. జీసస్ దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించే శక్తి, మృదులను లేపగలిగే శక్తి యేసయ్య నామంలోనే ఉంది. ఆమేన్. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృదులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృదులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. జీసస్ పాతాళాన్ని తప్పించేది, పరలోకానికి చేర్చేది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. జీసస్ యేసయ్య నామంలో శక్తి ఉన్నది. నిజముగా మనం నమ్మలేనటువంటి కార్యములను ఆయన చేస్తాడు. మీరు అనుకున్నటువంటి కార్యాలు కాదు. మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఉన్నతమైనవి,
మీరు తలంచేటటువంటి కార్యాల కంటే నా కార్యములు అతి గొప్పవి అని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి మనం మన జీవితంలో చిన్న చిన్న వాటిల గురించి ఎదురు చూడకూడదు. దేవుడు మన జీవితంలో మనకు తోడే ఉన్న దేవుడు, పరాక్రమశాలైన దేవుడు, గొప్ప దేవుడు. ఎక్స్పెక్ట్ బిగ్, ఎక్స్పెక్ట్ బిగ్గర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. రైట్? మనం మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను ఎదురు చూడాలి. అవి ఎదురు చూడడంలో మన బలం కాదండి, మన బలంతో కాదు, మన ఆ యొక్క కార్యాలు చేసేది యేసయ్య, ఆయన తన శక్తితో చేస్తాడు. కాబట్టి ఆయన బలాన్ని మనం నమ్మాలి. ఎప్పుడైతే ఆయన యొక్క సర్వాధికారాన్ని మనం నమ్ముతామో అప్పుడు మనము ఆయనను పొగిడి కీర్తించి మన జీవితాలలో ఎల్లప్పుడూ ఆయన ఆరాధించేవారంగా ఉంటాం. ఆమేన్. తరువాతదిగా మహిమ ఘనతకు అర్హుడవే నీవే నా దైవం యేసయ్య అనే పాటను పాడి దేవుని నామాన్ని గణపరుస్తాం. జీసస్ మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా, సృష్టికర్త, ముక్తిదాత. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మన్నాను కురిపించిన దేవుడు, బండ నుంచి చీల్చి నీటిని ఉడికింపజేసిన దేవుడు, మన ప్రతి అవసరమును తీర్చగలిగిన వాడు యేసయ్య. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. దారి లేని సమయంలో దారిని కల్పించగలవాడు. ఎస్, ఆమేన్. జీసస్ మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా స్తుతి, ఆరాధన వ్యాధులను తొలగించేవాడు, మృతులను లేపువాడు యేసయ్య. యెహోవా రఫా, స్వస్థపరచు దైవం. ఈ క్షణమున ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో స్వస్థపరచుమయ్యా. జీసస్
కరోనా వైరస్ నుంచి ప్రతి ఒక్కరికి స్వస్థతను దయచేయమయ్యా. ఆమేన్. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రఫా స్వస్థపరచును, యెహోవా రఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, ఆరాధనా నీకి. ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా నీకి, ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, ఆరాధనా నీకి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, ఆరాధనా నీకి. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా నీకి, ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, ఆరాధనా నీకి, ఆరాధనా నీకి. ఆరాధన స్తుతి యోగం స్తుతి స్తోత్రము నీకేనయ్యా. మా స్తుతుల పైన ఆశీనుడైనందుకు దేవా మీకు వందనాలు. మా స్తుతులకు అర్హుడమైనటువంటి దేవా మీకు వందనాలు. మా స్తోత్రములకు యోగ్యుడమైన దేవా మీకు వందనాలు. భూమి ఆకాశం మీద, భూమి మీద, భూమి కింద మీ వంటి నామము ఏదీ లేదు నాయన. మీ నామముతో సమానమైనటువంటి నామము ఏదీ లేదు. ప్రతి నాలుక మీ యొక్క నామముని ఉచ్చరించలాగన, ప్రతి మోకాలు మీ ముందు వంగులాగన, మీ నామమును దేవుడు హెచ్చించినయ్యా. మీ నామమును తండ్రి ప్రభువా, యేసయ్యా మీరే మా దేవుడు అయి ఉన్నావు తండ్రి ప్రభువా. మీకు వందనాలయ్యా, మాకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి మీకు వందనాలు. అవునయ్యా, ఎంతో మంది తండ్రి మిమ్మల్ని ఆరాధించకుండా తండ్రి ఈ జీవితాలలో ప్రభువా బిజీ లైఫ్లో పడి మిమ్మల్ని ఎరగకుండా దూరంగా వెళ్తున్నారు. కానీ ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మిమ్మల్ని ఆరాధించి స్తుతించటం మా భాగ్యమై ఉన్నది తండ్రి ప్రభువా. అనుదినము మా యొక్క శ్వాస అయి ఉన్నది తండ్రి. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అపాన్ అవర్ లైఫ్ జీసస్. వితౌట్ యూ వీఆర్ నథింగ్ లార్డ్ జీసస్. వీ సరెండర్ అవర్ లైఫ్ అట్ యువర్ ఫీట్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. ఆమేన్. ఆమేన్. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకుందాం.
ఒక చిన్న సంఘటనను ఆదికాండంలో నుంచి తీసుకొని మీకు వివరించాలనుకుంటున్నాను. అదే విషయం నూతన నిబంధనలో యేసు ప్రభు మనల్ని ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని నేను జస్ట్ ఐ వాంట్ టు కర్లేట్ సో దట్ వి అండర్స్టాండ్ లిటిల్ బిట్ మోర్. ఆదికాండం 22వ అధ్యాయం మనకు బాగా సుపరిచయమైనటువంటి ఆ యొక్క భాగం. అది అబ్రహాము తన కొడుకు ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి వెళ్ళేటటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. చదువుదాం ఏంటంటే, ఆదికాండ 22వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు అబ్రహాముతో, నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో నేను చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుము. దిస్ ఈజ్ ది కమాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞయే ఉన్నది. దేవుడు అబ్రహామునకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, ఇది నువ్వు చేయాలి అని అబ్రహాముకు చెప్పాడు. తరువాత అబ్రహాం ఏం చేశాడు మనకు తెలుసు, ఉదయాన్నే లేచి ఆ కట్టెలు ఒక గాడిద తీసుకుని ఆ యొక్క ఇస్సాకును తన కొడుకునేటువంటి ఇస్సాకును తీసుకొని వెళుతున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి అబ్రహాం 5వ వచనంలో, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము అని చెప్తున్నాడు. అక్కడ ఉన్న పనివారితో అక్కడ ఆపి పర్వతం దగ్గర ఆపి ఇస్సాకును తీసుకొని ఆ కట్టెలను తీసుకొని ఏం చెప్తున్నాడంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు, నేను ఈ ఇస్సాకును తీసుకొని అక్కడికి వెళ్ళి పర్వతం పైకి వెళ్ళి దేవునికి మొక్కి మేము మరలా తిరిగి వచ్చేదము అని చెప్తున్నాడు. సో వాట్ యు ఆర్ సీయింగ్ హియర్ ఈజ్ 2 థింగ్స్, ఒబీడియన్స్ అండ్ హోప్. ఒబీడియన్స్, విధేయత. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మొదటి వచనంలో ఆ ఆజ్ఞకు అబ్రహాము పూర్తి విధేయత చూపించాడు. పరిపూర్ణ విధేయత చూపించి వెళ్ళసాగాడు, ప్రయాణమై ఆ యొక్క కొండ మీదకి వెళ్ళసాగాడు. అదేవిధంగా పనివారితో చెప్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు, నేను వెళ్ళి మళ్ళా వచ్చేదను అని చెప్తున్నాడు. మీన్స్ ఇట్స్ ఎ హోప్. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప కార్యం చేస్తాడు ఆ పర్వతం మీద అనేటువంటి ఒక నిరీక్షణ, ఒక హోప్, ఒక ఆశ ఆ అబ్రహాములో కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. 3వదిగా చూస్తే అదే 22వ అధ్యాయంలో 8వ వచనం కొంచెం కింద చదివితే మనము, అక్కడ ఇస్సాకు అడుగుతాడు ఏమని, వేర్ ఇస్ ద గోట్, దహన బలి అనిపించడానికి ఆ మేకపిల్ల గొర్రెపిల్ల ఎక్కడ అని అడిగితే, అప్పుడు అబ్రహాము వివరిస్తున్నాడు, నా కుమారుడా, దేవుడే ఆ దహన బలికి గొర్రెపిల్లను చూచుకొను అని చెప్పింది. వాట్ ఆర్ యూ ఫైండింగ్ హియర్ ఈజ్ 2 థింగ్స్ హియర్ ఆల్సో, ఫెయిత్ అండ్ అబ్రహాం సీస్ గాడ్ యాజ్ ఎ ప్రొవైడర్ అండ్ గాడ్ యాజ్ ఎ హెల్పర్. ఒకటి, అబ్రహాం ఈ మాట చెప్పినప్పుడు దేవుడే అన్ని చూసుకుంటాడు, ఆ గొర్రె పిల్లను కూడా ఆయనే చూసుకుంటాడు అని చెప్పినప్పుడు దాంట్లో ఆయన విశ్వాసాన్ని కనబరిచాడు. ఆ విశ్వాసము కనబరిచిన సమయంలోనే ఏం చెప్తున్నాడు, దేవుడే చూసుకుంటాడంటే దేవుడే అన్ని ఇచ్చేవాడు, దేవుడే తగిన సమయంలో సహాయం చేయువాడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఎవరు పంపించారు అబ్రహాముని, దేవుడే. కాబట్టి అబ్రహాము ఆ పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు ఆ పరిస్థితుల్లోంచి వెలుపలికి తీసుకువచ్చేవాడు కూడా దేవుడే అని అబ్రహాము గట్టిగా విశ్వసించాడు. సీ దేర్ ఆర్ 3 పాయింట్స్ హియర్ వి వాంట్ టు నో. ఫస్ట్ ఈస్ గాడ్స్ కమాండ్, సెకండ్ ఒబీడియన్స్ అండ్ ద హోప్ దట్ అబ్రహాం షోడ్, అండ్ థర్డ్ వన్ ద ఫెయిత్ అండ్ పుట్టింగ్ ట్రస్ట్ ఇన్ గాడ్ యాజ్ ఎ ప్రొవైడర్. ఈ 3 విషయాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 విషయాలు నేను ఇప్పుడు నూతన నిబంధనలో కొన్ని వచనాలను తీసుకొని జస్ట్ రిలేట్ చేయాలనుకుంటున్నాను. దేవుడు అబ్రహాముని పర్వతం మీదకి రా అంటే, నేను చెప్పిన మాటని నువ్వు ఆజ్ఞను శిరస వహించు అంటే ఫాలో అను అన్నాడు. కాబట్టి ఇదే మాట, ఇదే ముఖ్యమైన విషయముగా ఉంది. యేసు ప్రభు చెప్పిన మాటల్లో ముఖ్యమైనటువంటి మాట ఫాలో మీ, నన్ను వెంబడించు. మీన్స్ నేను ఏం చెప్తున్నానో నా మాట విను, నేను నిన్ను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా ఉండు, నేను నిన్ను ఎక్కడికి పిలుస్తున్నానో అక్కడికి రా. మీన్స్ ఫాలో మీ, జస్ట్ ఫాలో మీ, నన్ను వెంబడించంతే. మీన్స్ దట్ ఈస్ అ కమాండ్.
Jesus is giving the command to the disciples, means disciples and the people, whoever believes in him. నన్ను వెంబడించండి మాథ్యూ మత్తయి సువార్త 4:19 నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారలుగా చేతను అని అక్కడ ఉన్న వారికి పేతురుకు వాళ్ళకి చెప్పినట్టుగా చూస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ జీసస్ ఈస్ ఎక్స్పెక్టింగ్. ద ఫస్ట్ థింగ్ ఈస్ హిస్ కమాండ్ ఈస్ నథింగ్ బట్ ఫాలో మీ. Follow me with your full heart, whole heart means ni paripurna hrudayamto nannu vembadinchandi antunadu. Kani vembadinchandi an tarvata what should we do? As Abraham showed obedience, similar way we have to show obedience. Manam kuda ade vidhanga vidheyathanu chupinchali. Chudandi Lukasu vartha 14:27 em cheptundante ఏసయ్య చెప్తున్నాడు ఎవడైనను నన్ను వెంబడించిన ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. యు విల్ నెవర్ బికమ్ మై డిసైపుల్ ఇఫ్ యు ఆర్ నాట్ క్యారీయింగ్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. తన సిలువను మోసుకొని నన్ను వెంబడించని వాడు అంటే ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటంటే నన్ను వెంబడించండి అంటున్నప్పుడు నువ్వు ఎలా వెంబడిస్తావు? విధేయత, ఫస్ట్ విధేయత చూపించి నా సిలువను నేను మోసుకొని, అంటే మన యొక్క సిలువను మోసుకొని, దాని గురించి మనం చదువుదాం. తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి అని యేసయ్య చెప్తున్నాడు. అదే మార్కు సువార్త 8:34 నన్ను వెంబడింప కోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు తనని పోగొట్టుకును నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని తిరిగి రక్షించుకును. ఆమేన్. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునట వానికేమి ప్రయోజనం అని ప్రభు చెప్తున్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆయనను ఎలా వెంబడించాలి, విధేయత చూపించాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. మొట్టమొదటిది ఆయన సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళి విధేయత చూపించి తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? యు హావ్ టు ఫర్సేక్ యు మీన్స్ మనం, అంటే నువ్వు నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి అటాచ్మెంట్స్, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి విషయాలు నువ్వు ఏమైతే మోసుకొని జీవిస్తున్నావో వాటన్నిటినీ కిందకి దించి నన్ను వెంబడించు. అవన్నీ తీసేయి. నీ లైఫ్లో ఫస్ట్ యు హ్యావ్ టు సరెండర్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏమైతే నీకు ఈ లోకంలో నీకు ఏవైతే కావాలనుకుంటున్నావో వాటన్నిటిని ఉపేక్షించాలి. పౌలు చెప్తున్నాడు కదా, ఈ లోకం ఇచ్చేటటువంటి ఆనందం ఆయనకి అవసరం లేదంట. ఏం చెప్తున్నాడు? ఈ లోకం విషయాలన్నీ అతనికి పెంటతో సమానం. హి కన్సిడర్ ఎవ్రీథింగ్ ద వరల్డ్ థింగ్స్ యాజ్ ఎ గార్బేజ్ వెన్ హీ కంపేర్స్ టు క్రైస్ట్. అవును, మనకు క్రీస్తు ఆదాయమై ఉన్నాడు, మనకు క్రీస్తు లాభమై ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము వేటినైతే లాభం అనుకొని వాటిని పట్టుకొని జీవిస్తున్నామో, వాటిని వదలలేక మన జీవితాలని మనము వాటి యందు దృష్టి ఉంచి సారిస్తున్నామో, యూ కెనాట్ ఫాలో జీసస్. యూ కెనాట్ ఫాలో జీసస్ ఇన్ దట్ సిచ్యువేషన్. కాబట్టి మొట్టమొదటి విధేయత చూపించి మన ఈ లోకం సంబంధించిన విషయాలన్నింటినీ ఉపేక్షించి మనలను మనం మన సిలువను మనం ఎత్తుకోవాలంటే వీ హ్యావ్ టు ఏమంటారు సెల్ఫ్, వి హ్యావ్ టు కిల్ అవర్ సెల్ఫ్, మీన్స్ మన సొంత మాది నేను చంపుకోవాలి. అహంకారము, గర్వము ఇవన్నీ మన జీవితంలో నుంచి ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే ఆయన వెంబడించడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఎస్. అండ్ దెన్ ఈ యొక్క మార్గం ఎప్పుడైతే మార్గాన్ని మనం ఎంచుకొని నడుస్తున్నామో, వెంబడిస్తున్నామో, ఆ వెంబడించే మార్గం అనేది చాలా కష్టతరమైనటువంటి మార్గం, ఒప్పుకుంటాను. కానీ అబ్రహాము ఏమని చెప్పాడు? నేను అక్కడికి వెళ్తున్నా కానీ నాకు సహాయం చేయవాడు ఎవడు? ఆయనే. నాకు ఆ యొక్క గొర్రె పిల్లను ఆ యొక్క దహన బలికి ఇచ్చేవాడు ఎవడు? దేవుడే. అని ఏ విధంగా జీసస్, గాడ్ ఈజ్ మై ప్రొవైడర్, గాడ్ ఈజ్ మై హెల్పర్ అని ఆ విధంగా అబ్రహాం అనుకున్నాడు, మనం కూడా యేసు ప్రభు ఇచ్చేటటువంటి ఆ యొక్క హెల్పర్ని
మన జీవితంలో ఉంచుకోవాలి. హూ ఇస్ దట్ హెల్పర్? ఇస్ నథింగ్ బట్ హోలీ స్పిరిట్. నేను వెళుచున్నాను, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు తోడే ఉంటాడు, అన్ని విషయంలో మీకు సహాయం దయచేస్తాడు అని చెప్పాడు కదా యేసయ్య. కాబట్టి ఆ యొక్క హెల్పర్ ఇస్ నథింగ్ బట్ హోలీ స్పిరిట్. ఎప్పుడైతే మనం హోలీ స్పిరిట్ని పరిశుద్ధాత్మ సహాయంతో ఆ యొక్క మన సిలువను మనం మోసుకుంటూ ఆయన చూపిన మార్గంలో ఆయన వెంబడి మనం నడుస్తామో, గమ్యమును చేరుకునే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఎస్, అడ్డంకులు వస్తాయి, మధ్యలో చాలా శ్రమలు వస్తాయి. ఈ లోకంలో ఉండే లోకులు మనల్ని ఎన్నో రకాలుగా హింసించవచ్చు, కానీ అటు ఇటు తిరగకుండా ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడు మాత్రమే మనకు ఆయన ఇవ్వబోతున్నటువంటి ఈవులను మనం అందుకోగలం, మన జీవితంలో ఆయన ఆశీర్వాదాలను పొందుకోగలం. మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్ని ఇస్తాను అని చెప్తాను దేవుడు. సో ఫస్ట్ సీక్ హిస్ కింగ్డమ్ ఇన్ యువర్ లైఫ్. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి, మీ జీవితంలో ఇప్పుడు ఏ అయితే అడ్డంగా ఉన్నాయో, ఆయన వెంబడించడానికి మీకు అడ్డుగోడలుగా ఏవైతే ఉన్నాయో ఒక క్షణం ఆలోచించండి. రిమూవ్ దెమ్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఫర్ సేక్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గెయిన్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నుంచి వచ్చే లాభాలన్నింటినీ మీరు ఉపేక్షించండి. నేను నా అనేటటువంటి అహంకారాలను, అసూయలను, గర్వములను వదిలిపెట్టినప్పుడు, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మన పరిపూర్ణంగా విధేయత చూపించినప్పుడు, నీ చిత్తం జరిపించండి యేసయ్యా, నీ చిత్తం మాత్రమే మా జీవితంలో జరిపించండి యేసయ్యా, దానిని మాత్రమే నేను వెంబడిస్తాను తండ్రి, దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి నా యొక్క శక్తి మొత్తం వెచ్చిస్తానయ్యా అని ఎప్పుడైతే ఆయన సమక్షంలో అడుగుతామో, అప్పుడు ఖచ్చితంగా ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. ఆమేన్. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. చివరగా ఈ యొక్క పాటను పాడి మనం దేవుని నామాన్ని కనపరుద్దాం. నీ చిత్తమునే చేసేదే యేసయ్యా, నీ మార్గంలో నడిచేదే యేసయ్యా, నీ సన్నిధిలో నిలిచేదే యేసయ్యా, నిన్ను వెంబడించేదే యేసయ్యా అనేటటువంటి యొక్క అద్భుతమైనటువంటి గీతాన్ని పాడి దేవుని నామాన్ని గణపరుస్తూ మన పరిపూర్ణ హృదయంతో ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. If something is stopping in your life, surrender now. Yes? Let us sing. Jesus. Nee chittamune chesuga. Nee margamlo nadichuga. Thank you, Jesus. Nee sannidhilo nilichuga. చిత్తమునే నీ చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే నీ చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే నీ చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తము నేనే చేసేదా, నీ మార్గములోనే నడిచేదా, నీ సన్నిధిలోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీటి పైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూ నీ నడిచేదా అన్ని వేళల, పైన నడచిన నీ అద్భుత పాదము చూచుచు నీ నడిచేదా అన్ని వేళల. ఆరాధన, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే.
ఆరాధన నీకే గాలిని నీరును మీ యొక్క మాటకు లోబడుచు నీ అద్భుతమైన మాటకు లోబడుచున్న యేసయ్య గొప్ప శక్తి కలిగిన దేవ వందనాలు స్తోత్రములు తండ్రి గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళల గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచు ఉన్నవి అన్ని వేళల ఆరాధన యేసు నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించెదమా నీ చిత్తము నేనే చేసెదా నీ మార్గములోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా ఆరాధన యేసునికే yes lord ఆరాధన యేసు ఆరాధన స్తోత్ర గీతము నీకేనయ్యా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ టైమ్ లార్డ్. ఈ క్షణం మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతించి కీర్తించి మీ నామను ఘనపరచడానికి ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ వన్ అవర్ మొత్తం రాజ ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా మీ యొక్క కృపతో తండ్రి నింపినందుకు దేవా మీకు వందనాలయ్యా. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు రాజ. వారికి తోడేమని నడిపించండి తండ్రి. వారు మాతో పాటు ప్రభువా పరిపూర్ణ హృదయంతో తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అవునయ్యా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నను ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుట ఎంతో గొప్ప సంతోషాన్ని ఇస్తుందయ్యా. యెహోవా యందు ఆనందించుడి, మీరు బలము పొందుదురని చెప్పిన ప్రకారం మీ నామమందు మేము ఆనందిస్తున్నాము తండ్రి. మీ నామమందు మేము ఆనందిస్తున్నాము రాజా. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క వర్షిప్ సెషన్లో ప్రభువా మీరు మాకు తోడే నడిపించినందుకు దేవా మీకు వందనాలయ్యా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువా ప్రతి ఒక్కరిని కాపాడండి. ముఖ్యంగా ఇండియా గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇండియాలో ఉన్న ప్రతి విధమైనటువంటి ప్రతి అనుకూలమైన స్థితులు లేకుండా ఉన్నాయి తండ్రి ప్రభువా. ప్రతి విధమైనటువంటి ఈ యొక్క కరోనా వైరస్ సంబంధించిన ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రభువా విడుదల కల్పించండి తండ్రి ప్రభువా. భయంకరమైనటువంటి స్థితులలో నుంచి వారిని లేపమని అడుగుచున్నాను తండ్రి ప్రభువా. మీ యొక్క రక్షణ వలయమును ఉంచమని అడుగుచున్నాను. మీ రక్షణ శృంగమును వారి జీవితాల్లో ఉంచమని అడుగుచున్నాను తండ్రి. బయటకు వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు తండ్రి యేసయ్య మీ యొక్క రక్షణ వలయమును ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ఏ అపవాది శోధనలు వారి జీవితంలోనికి చొరబడకుండా మీ కృప చొప్పున నడిపించండి రాజు. ఏ తెగులు వారి జీవితాల్లో రాకుండా వారి గుమ్మములు గడియలను బలపరచమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య. ఎవరైనా ఐసాక్ సన్ని గారిని ప్రభువ దీవించండి. వారు చేస్తున్నటువంటి యొక్క పరిచర్యను ప్రభువ ఆశీర్వదించండి. రానున్న దినములలో బలముగా వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకు తండ్రి
మహిమపరిచేటువంటి జీవితంలో తండ్రి ప్రభువా వారి జీవితాలను మార్చిపోతున్నందుకు దేవా మీకు వందనాలు తండ్రి. వారి జీవితాలలో గొప్ప కార్యమును జరిపించండి. వేటి కోసం వారు వేచి ఉన్నారు, వారి జీవితాలను గొప్ప కార్యమును జరిపించమని ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మరొక్కసారి ప్రభువా దర్శించి తండ్రి ప్రభువా వారి హృదయాలలో ఉన్న ప్రతి ఈవిని ప్రభువా వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ త్రూ అవుట్ దిస్ వర్షిప్ సెషన్. ఈ సెషన్ మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది, అదేవిధంగా మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి రెవరెండ్ ఐసాక్ సన్నీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ గాడ్స్ విల్లింగ్ వి విల్ మీట్ అగైన్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు.